2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా విజయం సాధించాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ఆసీస్ను రోహిత్ సేనా ఆల్రౌండ్ షోతో చిత్తుగా చేసి కప్పును ముద్దాడాలని అభిమానులు కోరుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మరికొద్ది గంటల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పై సర్వత్రా ప్రపంచం మొత్తం ఒక ఆసక్తిగా తిలకిస్తూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేయర్స్ కానీ ప్రజలు కానీ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఏ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది, ఏ మ్యాచ్ ఎట్లా ఆడబోతుంది అనే విషయాలు. మనతో పాటు కొందరు ప్లేయర్స్ ఉన్నారు. అసలు హైదరాబాద్లో ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు మ్యాచ్ గురించి, ఒకసారి ఫ్యాన్స్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోన్ జీతేగా, అండ్ సో వాట్ ఇస్ ద రీజన్? ఇండియా జీతేగా క్యూంకి మొహమ్మద్ షామి అచ్చా కేరే, విరాట్ కోహ్లీ భీ, రోహిత్ శర్మ ఆర్ సిరాజ్ బౌలింగ్ అచ్చీ హే, ఫీల్డింగ్ భీ అచ్చీ హే, తో ఆఫ్ కోర్స్ ఇండియా హీ జీతేగి. బట్ వరల్డ్ కప్ మే హిస్టరీ మే సో ఆస్ట్రేలియా కో తోడా జ్యాదా హై నా సో విన్నింగ్ ఛాన్సెస్ సో ఓ కైసా దికేగా? ఆస్ట్రేలియా కో తో బురా దియా క్యూంకి యే టైమ్ హమ్ హీ వరల్డ్ కప్ లేకే జాయేంగే, క్యూంకి ఇండియా షురూ సే పర్ఫార్మెన్స్ అచ్చీ కర్ రీ ఆర్ ఏక్ భీ మ్యాచ్ నహీ ఆ రీ, తో యే భీ ఫైనల్ భీ ఇండియా హీ జీతేగి. तो इंडिया होम टाउन में खेल रहा है, सो इसीलिए कुछ एडवांटेज रहता है ना इंडिया टीम को इंडिया में खेल रहे हैं ना? इंडिया में एडवांटेज है कि उन लोग उधर जाके पहले प्रैक्टिस भी कर सकते हैं, उधर की पिच समझ सकते हैं, तो इसलिए उन लोगों को एडवांटेज है. सो हु इज योर फेवरेट प्लेयर? विराट कोहली एंड मोहम्मद सिराज. एंड इन ऑस्ट्रेलिया टीम? नो वन, बिकॉज इंडिया इज बेस्ट. ऑल द बेस्ट टू इंडिया. సార్ నమస్తే. సార్ నమస్కార్. సార్ మీ పేరు? సార్ నా పేరు రాజేందర్ పురి గోస్వామి. సార్ మరికొద్ది గంటల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది కదా, సో ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉన్నాయి సార్? సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతుంది కదా, సో దీనిపైన సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మై ఎక్స్పెక్టేషన్ ఇస్ వెరీ హై. ఇండియా విల్ విన్ కంపల్సరీ, బట్ ఆస్ట్రేలియా విల్ గివ్ అ గుడ్ కాంపిటీషన్ టు ఇండియా, బట్ ఇండియా విల్ కంపల్సరీ విన్. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ ఇన్ ఇండియా? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. So you are so confidently saying India will win definitely in this match? Definitely. Okay. But Australia will give you a competition. Hmm. But India will win. So what's your confidence on Australia and India versus this match? This confidence is very excited to all India is waiting for this World Cup, and we have a very proud of thing, India no loss win, and we will win the final also match, because Australia is a very good team and India also very good team. They have a competition, powerful team, and India also chasing the powerful success. And Australia has a very competitive team in India. Match ho raha hai na, so India versus Australia. So what do you think on this? India jeetega kyunki batsmen aur bowler both form mein hai, to India jeetega. విరాట్ కోహ్లీ సబ్ లోక్ ఫామ్ మే తో ఇండియా. అండ్ కైసా హై అభి టీమ్ కైసా హై, బ్యాట్స్మెన్ బౌలర్స్ అభి ఫీల్డింగ్ మే కైసా హై అభి, ఇండియా టీమ్ కైసా పర్ఫార్మ్ కర్ రహే? అచ్చా హై కర్ రహే పర్ఫార్మెన్స్ తో ఇండియా. ఆస్ట్రేలియా కే టీమ్ భీ అచ్చా హీ చే, ఉన్న బౌలింగ్ మే బ్యాటింగ్ మే భీ అచ్చా హీ హై. బట్ ఆస్ట్రేలియా భీ పవర్ఫుల్ టీమ్ హై నా, సో కౌన్ జీతేగా? ఇండియా హీ జీతే దోనో మే భీ. ఆస్ట్రేలియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ టీమ్, గ్లెన్ మాక్స్వెల్ ఇస్ ఇన్ ఫార్మ్. India will definitely win. India has very powerful team and Australia has a very powerful team too. India will win and they will... And Australia is also a very powerful team. So how we can say India will win? India should bowl first because they are very powerful bowlers. Hmm. And they can... India will win. Australia, it is 50-50. Because they both are very powerful teams. Maybe India will win. Because they have very nice batsmen and as well as bowlers. So my opinion is to India. So ante ippudu marikoddi gantallo India versus Australia match jaragabothundi kada, so deen paina so nee opinion enti, ye country gelustund anukuntunnam? Na prakaram India e gelustundi, endukante team chala powerful ga undi, batting bowling kuda chala baagundi. Virat Kohli, Rohit Sharma, Siraj, బౌలర్స్ బ్యాట్స్మెన్ అందరూ ఫామ్ లో ఉన్నారు. సో రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో కొన్ని మిస్ఫీల్డ్, కొన్ని మిస్టేక్స్ కూడా చేశారు మన వాళ్ళు. సో అట్లాంటివి చేస్తే మళ్ళీ ఫైనల్ లో కష్టం కదా? అట్లాంటివి చేయకుండా చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ టైం జరిగిన మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ సీరియస్ గా తీసుకొని ఫీల్డింగ్ బౌలింగ్ బ్యాటింగ్ బాగా చేయాలి. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కోహ్లీ. కోహ్లీ. సో ఖచ్చితంగా అంటే ఇండియానే గెలుస్తుంది అంటారు? ఓకే, సే ఆల్ ద బెస్ట్ ఇండియా టీమ్. ఆల్ ది బెస్ట్ ఇండియా టీమ్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతుంది కదా, సో దీన్ని ఎట్లా చూస్తావు, అంటే ఏ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇండియా. ఇండియానేనా? సో అంటే ఆస్ట్రేలియా టీమ్ కూడా పవర్ఫుల్ కదా? చాలా. సో ఎట్లా చెప్పొచ్చు? సో బ్యాటింగ్ మంచిగా ఆడుతుంది ఇండియా.
బ్యాటింగ్ ఫీల్డింగ్ అంటే ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా? ప్రెజెంట్ బాగానే ఆడుతుందా వరల్డ్ కప్ లో ఇండియా, సో ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? 9 మ్యాచెస్ కి 9 గెలిచింది, అట్లా చేంజెస్ కూడా ఏమొద్దు టీమ్ లో, వెళ్ళిపోవాలి అట్లనే, అట్లనే కదా. సో మరి ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు లేవా? ఆస్ట్రేలియా చాలా తక్కువ, సో అందుకే. అంటే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియానే ఎక్కువ గెలుస్తుంది కదా ఇండియా తోటి మ్యాచ్లు ఆడితే, సో వాళ్ళకి హిస్టరీ ఉంది ఎక్కువ విన్స్ అయినది, సో ఎట్లా మరి ఈసారి ఎట్లా ఉంటుంది? ఈసారి అయితే గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ, సో మనకే ఎక్కువ ఉన్నాయి, మనకే ఎక్కువ ఉన్నాయి 90%. ఇండియా హస్ ఛాన్సెస్ టు విన్, ఛాన్సెస్ టు విన్, బట్ ఇన్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా హస్ టు, ఆస్ట్రేలియా విల్ విన్ యాస్ పర్ యువర్ ఒపీనియన్, రైట్? యా, లైక్ ఎవ్రీ టైమ్ సౌత్ ఆఫ్రికా కమ్స్ టు ద సెమీఫైనల్స్ అండ్ లూజ్ లైక్ దట్, ఎవ్రీ టైమ్ ఆస్ట్రేలియా కమ్స్ టు ద ఫైనల్స్ అండ్ టేక్ ద వరల్డ్ కప్ అండ్ గో బికాజ్ ఆఫ్ విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్. బ్యాటింగ్ అచ్చీ హై, బౌలింగ్ బి ఆల్ రౌండర్ ఇస్లియా. అండ్ ఆస్ట్రేలియా టీమ్ బి సో బడా ఓ పవర్ఫుల్ టీమ్ హైనా, సో హౌ వి కెన్ సీ ఆస్ట్రేలియా టీమ్? సో బై మాక్స్వెల్, మాక్స్వెల్, మిచెల్ స్టాక్, జోష్ హాజ్లెవుడ్, కోయ్ ఛాన్సెస్ హైనా ఆస్ట్రేలియా కో జీతే జీతనే కే? కై బోల్ తో ఇండియా కన్ బహుత్ అచ్చే ప్లేయర్స్ హై, సిరాజ్, కోహ్లీ, రోహిత్ శర్మ, సో పవర్ఫుల్ టీమే, ఇసీలియే ఛాన్సెస్ హై ఇండియాకు. సో అండ్ ఆస్ట్రేలియా టీమ్ బి బడా పవర్ఫుల్ టీమ్ హైనా, సో కైసా దికేగా ఓ టీమ్? ఆ బోల్ రే హిస్టరీ ఆస్ట్రేలియా కే, పహలే విరాట్ కోహ్లీ బి ఐసా అచ్చా నే ఖేలా తా, విరాట్ కోహ్లీ బి హిస్టరీ బదల్ కే అబ్ అచ్చా ఖేల్ రా, తో ఐసీ హిస్టరీ బదల్తీ. సో అభి ఇది ఇస్ టైమ్ పే బి హిస్టరీ బదల్ జాయేగా, సో కైసా బి ఇండియా జీతేగా, రైట్? ఇండియా జీతా. మనతో పాటు కోచ్ రమణమూర్తి గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఇండియా టీమ్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు లైన్అప్ కానీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎట్లా ఉంది? సో టీమ్ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా? ఇదే టీమ్ తోటి వెళ్ళిపోవాలా ఫైనల్ మ్యాచ్ కి? ఫైనల్ మ్యాచ్ అంటే అక్కడ స్పిన్ పిచ్ అవుతుంది కాబట్టి ఎవరినో కొన్ని ఫేస్ బౌలర్ ని డ్రాప్ చేసే ఛాన్సెస్ ఉన్నది, అది ఎవరినో కొన్ని తీసుకొని అశ్విన్ ని తీసుకుంటారేమో అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే స్పిన్ పిచ్ బాగుంది, ఇంకోటి మనం 9 మ్యాచ్లు గెలిచారు కదా, కొద్దిగా స్ట్రాంగ్ ఉంది టీము. ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే ఇండియాలో అవుతుంది కాబట్టి ఎక్కువ కొద్దిగా ఛాన్సెస్ మనకు ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది 50-50% ఉంటుంది, కానీ మనకు ఎక్కువ ఛాన్సెస్ మంచి మంచి కష్టపడితే బాగుంటుంది. అంటే ప్రతి బాల్ మంచిగా కొద్దిగా మంచిగా ఉండి నించొని ఉండి కరెక్ట్గా ఆడాలి, మిస్టేక్ చేయకుండా. ఒక వికెట్ పడిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కూడా చూసుకొని జాగ్రత్తగా బాల్స్ ఎన్నినే చూసుకొని కరెక్ట్గా ఆడితే మనం ఛాన్సెస్ ఉంటాయి. క్యాచెస్ వదిలిపెట్టకుండా ఫీల్డింగ్ మంచిగా చేయాలి, ఇవన్నీ చేస్తే బాగా గెలిస్తే ఇండియా గెలిచే ఛాన్సెస్. అపోనెంట్ టీమ్ ఆస్ట్రేలియా కదా, సో ఆస్ట్రేలియా అంటే ఆబ్వియస్లీ పవర్ఫుల్ టీమ్, అది సో వరల్డ్ కప్ లో ఇంకా బాగా ఆడతారని చెప్పేసి దానికి హిస్టరీ కూడా ఉంది, సో అదేమైనా సో ఇక్కడ డామినేట్ చేస్తుందా ఇండియా పైన రేపు మ్యాచ్ లో? అది ఉంటుంది కొద్ది ప్రెషర్, కానీ మనకు ఎందుకంటే ఇక్కడ చాలా మన ఇండియాలో అవుతుంది కాబట్టి మనకు ఎక్కువ ఛాన్సెస్ మనకు ఉంది, కానీ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే పోతుంది అంతేనే, కానీ గెలిచే ఛాన్సెస్ అయితే ఇండియాకు ఉంది. సో ఇప్పుడు ఇంతకుముందు అంటే వరల్డ్ కప్లో ఈసారి ఆడిన మ్యాచ్లు అన్ని బాగానే ఆడిందా సార్ ఇండియా? ఎట్లా ఆడింది సార్? అన్ని మ్యాచ్లలో గెలిచింది, సో చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప, సో ఓవరాల్గా బాగుందా సార్? ఓవరాల్గా అయితే బాగానే ఆడినారు, కొద్దిగా బ్యాటింగ్ మిస్టేక్స్ ఏంటంటే సెంచరీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వేస్ట్ 7 రన్స్ వచ్చినాక కూడా రోహిత్ శర్మ గారు దాన్ని కొట్టి వెనుకపోయి అవుట్ అయిపోయింది. విరాట్ కోహ్లీ సెంచరీ దగ్గరకు వచ్చి కూడా వేస్ట్ బాల్స్ అంటే ఆల్రెడీ 7 రన్స్ వచ్చినాయి, వచ్చినాక కూడా వీళ్ళు సెంచరీ గురించి ఆడేసి అది ఈజీ క్యాచ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. స్టార్టింగ్లో స్ట్రోక్స్ బాగున్నాయి, డామినేషన్ బాగా చేస్తున్నారు, వచ్చిన తర్వాత మధ్యలో ఆ మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకుంటే గ్యారంటీగా ఇండియా గెలుస్తుంది. హోమ్ టౌన్ హోమ్ గ్రౌండ్ ఏమైనా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందా ఇండియాకి? 100% అడ్వాంటేజ్, ఇక్కడ మన హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి మనకు ఛాన్సెస్ చాలా పర్సంటేజ్ ఉంది. All the way, Team India. మరికొద్ది గంటల్లో జరగబోయే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ పై ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఇండియానే గెలుస్తుందని చెప్తా ఉన్నారు, ముఖ్యంగా హోమ్ టౌన్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా ఈసారి ఇండియా వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు కాబట్టి ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ అనేది ఆస్ట్రేలియా కంటే ఇండియాకే ఉంటాయని చెప్తున్నారు. వీడియో వంశీతో రాజు అమ్మా న్యూస్ హైదరాబాద్.